కేసీఆర్ గారికి నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన, అది చూసి మాట్లాడారా అంటే మాట్లాడకపోయి ఉండొచ్చు, ఆయన సొంతగా ఆలోచించి ఉండొచ్చు. వాళ్ళ పొద్దున్న కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను, ఏదైతే సంతోష్ కల్నల్ సంతోష్ అహర్హం శ్రమించినటువంటి వాడు, ఆ స్థాయి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ రోజున చైనా చేసినటువంటి కుట్రలో ఎదుర్కొని వీరోచిత మరణం పొందినటువంటి వ్యక్తి, ఆయనకి దేశ యావత్తు నివాళులర్పిస్తున్నటువంటి వేళ తెలంగాణ ప్రభుత్వం నిన్న అంత్యక్రియలకు ఎందుకు అంటే అంత్యక్రియలు జరిగినప్పుడు హాజరు కాలేదు ఒకటి, రెండవది ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు, అటు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా ప్రకటించారు అనేటువంటి ఒక శభాష అయినటువంటి నిర్ణయం కొద్దిగా ఆలస్యంగానైనా కేసీఆర్ గారు తీసుకున్నారు. 5 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడంతో పాటుగా 10 లక్షల రూపాయలు మిగతా 19 మందికి ప్రభుత్వం ద్వారా రక్షణ శాఖ ద్వారా ఇస్తామని ప్రకటించడంతో పాటుగా సంతోష్ గారి వైఫ్కి గ్రేడ్ 1 అధికారిగా ఉద్యోగం కూడా ఇస్తాననేటువంటిది చాలా మంచి నిర్ణయం. దేశం కోసం అహర్హం శ్రమించేటువంటి సైనికులకి ఇది సరైనటువంటి నివాళి. వాస్తవంగా నిన్న అంత్యక్రియలకు అప్పుడు వెళ్ళుంటే బాగుండేది, ముందుగానే అనౌన్స్ చేస్తుంటే బాగుండేది, అక్కడ మరణించిన తర్వాత ఆలస్యమైనా సరే వేగంగా స్పందించినందుకు ఆయన అభినందించాలి. అదే సందర్భంలో ఆ కుటుంబానికి ఇది నివాళి కాదు, ఇంకా ప్రజలందరిలో ఉన్నటువంటి ఆ భావోద్వేగం కూడా వాళ్ళకి నిజమైనటువంటి నివాళి. ఆ కుటుంబానికి, ఆ కుటుంబం అర్థం చేసుకుంటుంది, సైన్యం కూడా ఈ స్ఫూర్తితో మరింతగా దేశం కోసం కష్టపడేటువంటి మనోధైర్యం నింపుతుంది. ఇంకొక వైపున కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టర్ను, ఆయన చనిపోయినటువంటి వ్యక్తి తెలుగువాడు, మన తెలుగువాడు తెలుగు అనే కాదు భారతీయ సైనికులు ఇలాంటి సందర్భంలో వీరమరణం పొందినప్పుడు అండగా నిలబడటం అనేది మన బాధ్యత, అది మన పొరుగు రాష్ట్రమైనప్పుడు మన పక్కనే ఉన్నటువంటిప్పుడు మరింతగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఆయన కూడా ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేస్తే గౌరవం ఉన్నట్టుంటుంది, అంటే బాధ్యతగా ఉన్నట్టుంటుంది. ఏం చేస్తారో చూద్దాం.